తో పాటుగా ఈ 90 డేస్ అయిపోగానే మేము హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్స్ చూపిస్తాం. 8 to 15,000 శాలరీస్ ఉంటాయి, బేసిక్ శాలరీ అనమాట. ఈ ట్రైనింగ్ అయిపోగానే నీకు అకామిడేషన్, ఐ మీన్ నీకు అక్కడ ఓజిటి అనేది ఉంటుంది నాన్న. ఓజిటి అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్, ఓకేనా? ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే నువ్వు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత నీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు వేకెన్సీ అనేది నీకు అక్కడ నీకు ఆపర్చునిటీ ఇస్తాం. సో ఈ జాబ్ ఆపర్చునిటీ రాగానే నీకు అక్కడ నీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్కాలర్షిప్పే కాకుండా నీకు ఇక్కడ నుంచి స్కిల్ ఇండియా నుండి సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్ కూడా నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాన్న. ఇది ఈ టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది నాన్న. డిడిజీకే ద్వారా నీకు ఈ ట్రైనింగ్ ఇచ్చేసి దాంతో పాటుగా నీకు ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా నీకు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా నాన్న? ఓకే సార్. మా పేరెంట్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయచ్చా లేట్ అయితే? షూర్ నాన్న, జగిత్యాల నుంచి అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ అకామిడేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు స్టే చేయొచ్చు. ఆ రోజు నైట్ స్టే చేయడానికి మనకి ఇక్కడ అకామిడేషన్ ఉంది నాన్న, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ గురించి ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి చూసి వెళ్ళొచ్చు కూడా. దాంతోపాటుగా వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు, ఏంటంటే ఎలాంటి ట్రైనింగ్ ఉంది, నీకు ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, హెల్త్ పరంగా నీకు ఏదైనా ఉంటే మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నీకు ఇక్కడ మెడిసిన్ తీసుకొచ్చి నీకు ట్రీట్మెంట్ కూడా మేము చేయిస్తాం. నీకు ఏదైనా మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా మేము డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నీకు ట్రీట్మెంట్ చేయిస్తాం. అంతేనా, మంచి మెడిసిన్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం నాన్న ఇక్కడ నుంచి. సో దాంతోపాటుగా మీ పేరెంట్స్ ఎవరైనా కానీ వస్తే మేము ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తాం నాన్న, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకేనా సార్? నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు మాతో చెప్పుకోవచ్చు, మాతో మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇస్తాం, ఏ హెల్ప్ అయినా మీకు ఇస్తాం. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు వికాస్. ఓకే సార్, నేను నా ఫస్ట్ క్వశ్చన్ అంటే మీ ప్రోగ్రామ్ గురించి చెప్తారా సార్? యా షూర్. ఓకే, హియర్ వీఆర్ డీలింగ్ డిడియూజీకేవే ట్రైనింగ్ ప్రోగ్రామ్. డిడియూజీకేవే అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌన్సిల్ యోజన. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్యూర్గా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కొరకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు తెలంగాణ ప్రభుత్వంతో ఈజీఎంఎం వారితో అసోసియేట్ అయి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ని నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణలో ఉండి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రోగ్రామ్ రన్ అవుతుంది. తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోవచ్చు. పర్టికులర్గా యువతను చైతన్యవంతం చేయడం గురించి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే సార్, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? ప్రస్తుతానికైతే మేము 2 డొమైన్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాము పిల్లలకి. మొదటగా ఏసీ ఇన్స్టలేషన్స్ అనే టెక్నికల్ కోర్సు ఒకటి, అదేవిధంగా డిటిహెచ్ సెటప్ బాక్స్ ఇన్స్టలేషన్స్ అనేటువంటి టెక్నికల్ కోర్స్ ఒకటి. ఈ 2 టెక్నికల్ కోర్సులో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఇప్పుడు ఈ కోర్స్ కోసం నేను మనీ తీసుకుంటున్నారా సార్? మీరు లేదు, ఈ కోర్సు గురించి ఎక్కడ 1 రూపాయి పిల్లల దగ్గర నుంచి తీసుకునేది లేదు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకం. ఇది నిరుద్యోగ యువతీ యువకులకు సద్వినియోగపరచుకోవడం గురించి ఎక్కడ 1 రూపాయి తీసుకోకుండా గవర్నమెంట్ వాళ్ళు అన్ని సదుపాయాలతో సహా వాళ్ళకు ఖర్చు అయ్యేటువంటి 1 టైం ట్రావెల్ కాస్ట్ కానీ, వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి వచ్చిన తర్వాత వాళ్ళకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ, ఫుడ్ కాస్ట్ కానీ, అకామిడేషన్ కాస్ట్ కానీ ఎక్కడ 1 రూపాయిని ఛార్జ్ చేయకుండా పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే భరిస్తూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే గ్రేట్ సరే, కోర్స్ తీసుకోవాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి అంటే బేసిక్ 10th పాస్ అవ్వడం అనేది మ్యాండేటరీ ఫీల్డ్. సో ప్రతి విద్యార్థి ఎవరైతే ట్రైనింగ్ రావాలి అనుకుంటున్నాడో వాళ్ళు ఖచ్చితంగా బేసిక్ 10th క్వాలిఫై పాస్ అయి ఉండాలి. ఓకే సార్, ఇది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. ఓకే ఓకే గ్రేట్ సార్, అది ప్రతి కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్?
ప్రతి కోర్సు డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా ఏసీకి వచ్చేసి 660 hours ఉంటుంది, ఇది అవర్స్లో చెప్పుకుంటే. ఓకే. అండ్ డిటిహెచ్కి వచ్చేసి 576 hours ఉంటుంది. సో మనకి టోటల్గా చెప్పాలి, డేస్లో చెప్పాలి, మంత్లో చెప్పాలి అంటే 3 months ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. 2 months ఇక్కడ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 1 month ఓజేటి హైదరాబాద్కి పంపిస్తాం, ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద హైదరాబాద్కి పిల్లల్ని సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. జాబ్ ఎలాంటివి వస్తాయి సార్ కోర్స్ తర్వాత? కోర్స్ తర్వాత వీళ్ళకి ఏదైతే మార్కెట్లో డిమాండ్ బేసింగ్ యూజ్ చేసుకొని ఏదైతే డిమాండ్ ఉందో, ఇప్పుడు బేసిక్గా మనకి మేజర్గా పిల్లలకి ఏదైతే ఈ సెక్టార్ స్కిల్ ఈ సెక్టార్లో ఏదైతే ఎలక్ట్రానిక్ సెక్టార్స్లో లైక్ ఏసీ ఇన్స్టాలేషన్స్లో మేము నెంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అయ్యాం. ఆ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో పిల్లలకి ఏదైతే వేజ్ యాక్ట్ ఉందో, ఇండియన్ వేజ్ యాక్ట్ కింద ఆ 8,000 rupees ఎబో 8,000 rupees మేము పిల్లలకి శాలరీ ప్రొవైడ్ చేస్తూ మేము ఉద్యోగ అవకాశాలు చూపించడం జరుగుతుంది. సేమ్ అక్కడికి వెళ్ళి కూడా ఇన్స్టాలేషన్స్ పైన ఏసీ ఇన్స్టాలేషన్స్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మేము ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో దానికి పూర్తిగా అనుసంధానంగా మాత్రమే ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే. అది జాబ్ కూడా చేయవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేయవచ్చు. అది వాళ్ళు పూర్తిగా దాని మీద అవగాహన వచ్చిన తర్వాత, అవగాహన వచ్చేంత వరకు కూడా ఒకరి దగ్గర పనిచేయడం వాళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి మేము ఇచ్చేటువంటి సలహా పిల్లలకి. ఆ తర్వాత ఒక 1 year పూర్తి అవగాహన వచ్చేసిన తర్వాత వాళ్ళు సొంతగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మా దగ్గర చేసిన చాలా మంది పిల్లలు కూడా అసిస్టెంట్ టెక్నీషియన్ గా జాయిన్ అయ్యి ట్రబుల్ షూటర్ గా ఇంజనీర్స్ గా చేయడం ఇప్పుడు జరుగుతుంది. సీజన్ లో సొంతగా కూడా ఫ్రాంచైజ్ లాగా సామ్సంగ్ కానీ, డైకిన్ కానీ, ఎల్జీ కానీ ఇలాంటి మంచి వోల్టాస్ లాంటి మంచి బ్రాండెడ్ రెప్యూటెడ్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి కొంచెం ఫ్రాంచైజ్ తీసుకొని సొంతగా కూడా చేయడం జరుగుతుంది కొన్ని ఏరియాస్ లో. ఫ్యాంటాస్టిక్.